हाई फ्रेंड्स वेलकम बैक टू स्वीटी लॉग्स रेसीपी हेल्दी शनगल तो टू टाइप्स ब्रेकफास्ट प्रिपेर चेसुकुंदामंडी गुद्द पोंगनालु अलगे दोसलु दोसलो क्रिस्पी दोसा अलगे मेत्तटी सॉफ्ट वेज दोसला प्रिपेर चेसुकुंदाम उत्तपम लागा ई विधंगा टेस्ट अयिते चाला बागुंटायंडी शनगल्नी ओक नाइट नीट्गा वाश चेसुकोनी ई विधंगा नानबेट्टेसुकोवाली ఇందుట్లో ఇంకేమీ యాడ్ చేయొద్దు ఇంకా మార్నింగ్ కల్లా ఈ విధంగా నానేటి శనగలు ఈ విధంగా నాన్న శనగల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందుట్లో ఒక పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కావాల్సినని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా దోశ పిండి లాగా మిక్స్ పట్టేసుకోవాలి ఇక్కడ చూపించినట్టు రావాలండి పిండి మెత్తగా ఈ విధంగా పట్టేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత salt యాడ్ చేసుకొని ఇలాగా కొద్దిగా ప్యాటర్ ని సెపరేట్ తీసుకొని అందులో క్యారెట్ దోసకాయ అలాగే ఇంకొద్దిగా salt జీలకర్ర యాడ్ చేసుకొని మన పొంగనాలకి ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ ని ఇలా పెనం పైన ఆయిల్ యాడ్ చేసి పెనం హీట్ అయ్యాక मन पोंगनाला बैटर लागा प्रिपेर चेसुकुना बैटर नी इला पेनम पैना वेसेयाली अन्नी गुंतल्लोकी वेसुकोनी इला क्लोज चेसी काल्चुकोवाली ई विधंगा ओक साइड कालाक इंका रेंडो साइड मोत्तम टर्न चेसुकोवाली ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకుంటే రెడీ అయిపోతాయండి పొంగనాలు శనగల పొంగనాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఈ విధంగా సాంబార్ తో గాని చట్నీ తో గాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మెత్తగా సాఫ్ట్ గా ఇలా పిండిలాగా అసలు మధ్యలో పిండిలా కూడా ఉండదండి లోపల కూడా చాలా బాగా ఉడికింటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ మిగతా బ్యాటర్ ని ఇలా దోశ బ్యాటర్ లాగా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ హిట్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని దాని దోశ పైన వేసుకోవడానికి క్యారెట్ తురుము అలాగే ఆనియన్ ముక్కలు కొత్తిమీర తురుముని కూడా తీసుకున్నాను నేను ఇక్కడ ఇలా దోశ బ్యాటర్ ని పెనం హీట్ అయ్యాక పెనం పైన వేసి దోశ వేసుకోవాలి ఈ విధంగా దోశ పైన ఆయిల్ యాడ్ చేసుకొని సైడ్స్ బాగా కాల్చుకోవాలండి పెనం దోశ పెద్దగా వేసుకుంటే సైడ్లకు బాగా కాలదు కదా సైడ్లు బాగా కాల్చుకుంటేనే దోశ బాగా వస్తుంది పైన ఇలాగా క్యారెట్ తురుము ఆనియన్ తురుము అలాగే కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకోవాలి మీరు మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ అలాగే ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ చాలా బాగుంటుందండి ఎప్పుడు రైస్ తో కాకుండా అప్పుడప్పుడు ఆ శనగలతో పెసరట్టుగా లాగా వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఈ శనగల బ్యాటర్ తోనే ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుస్తాయి ఈ విధంగా రెండు సైడ్లు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చట్నీ తో కాని సాంబార్ తో కాని చాలా బాగుంటాయి టేస్ట్ నేను ఇక్కడ కొబ్బరి అలాగే పుట్నాల చట్నీ తో సర్వ్ చేసుకున్నా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో సాఫ్ట్ గా చాలా బాగుస్తాయండి మన సెట్ దోసలాగా ఈ కావాలంటే ఇలా ప్లేన్ దోసలు కూడా వేసుకోవచ్చు పిల్లలు వెజిటేబుల్స్ యాడ్ చేస్తే తినరన్నట్టు ఉంటే ఇలా ప్లేన్ గా కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇలా కూడా చాలా బాగుంటాయి ఎలాగైనా వేసుకోవచ్చండి చాలా బాగుస్తాయి మనం ఎలా చేసుకున్నా వస్తాయి ఇలా క్రిస్పీ దోశ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా పల్చగా వేసుకొని కొద్దిగా ఎక్కువ క్రిస్పీగా కాల్చుకుంటే ఇలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా నొక్కండి మేము పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్